ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ కూడా ఎంతో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కఠినమైన నిబంధనలతో లాక్డౌన్ కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అంతా. అయితే కొన్ని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడ పూర్తిగా శానిటైజేషన్ కార్మికులు, శానిటైజేషన్ సిబ్బంది అక్కడ శానిటైజ్ చేయడం, ఆ ప్రాంతాన్ని అంతా బ్లీచింగ్ చల్లడం, అలాగే హైడ్రోక్లోరోక్విన్ సంబంధించిన యాంటీబ్యాక్టీరియల్ దాన్ని పిచికారీ చేయడం అక్కడంతా కూడా, అంటే పరిసరాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచడంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ రసాయనాలతో కూడిన బ్లీచింగ్ను కూడా చల్లుతున్నారు. ఎటువంటి బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా పూర్తిగా ఒక కఠిన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఈ రెడ్ జోన్గా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రధానంగా. అయితే ఇటువంటి ఈ కార్యక్రమాల్లో చాలా చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఈ శానిటైజేషన్లో భాగస్వామ్యులు అవుతున్నారు, పాల్పంచుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు కూడా శానిటేషన్లో భాగస్వామ్యం అయ్యారు. అక్కడ వడమాల గ్రామంలో ఓ యువకుడికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. దీంతో కరోనా పాజిటివ్గా నమోదైన ఆ వడమాల్లో ఆమె స్వయంగా సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేశారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో కూడా అధికారులతోనూ, అలాగే ఆ బాధితుడు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అదే టైంలో వాలంటీర్లందరికీ కూడా పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా రీసర్వే చేయాలి, ఇంటింటికి వెళ్ళి సర్వే చేయండి, ఎవరేంటి, ఎవరు వచ్చారు కొత్తగా, ఏంటి ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్యం, ఇదంతా కూడా చెక్ చేయమని చెప్పి ఆదేశాలు జారేశారు. మరోవైపు నగరి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు రోజా గారు. మొదటి నుంచి కూడా ఈ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్లు, అలాగే మెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. నగర మున్సిపల్ పరిధి సత్రవాడ 1819 వార్డుల్లోని 500 కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్కే రోజా కూరగాయలు అందజేశారు. అలాగే అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె కొన్ని ప్రాంతాల్లో ఈ శానిటైజేషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆమె నేరుగా ఈ హైపోక్లోరైడ్ పిచికారీ చేయడం, ఇదంతా ఆ బ్యాక్టీరియాని తరిమికొట్టడానికి, ఇదంతా కూడా ఇప్పుడు ఆ ఫోటోలు, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి నిజమైన సేవకురాలు రోజా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే అక్కడ ముందే చెప్పారు ఆమె, నగరిని ఫ్రీ కరోనా కాన్స్టెన్సీగా తీర్చిదిద్దుతాము అని. కాకపోతే అక్కడ కూడా కేసులు నమోదవడంతో ఆ ప్రాంతంలో ఇంకా స్వయంగా ఆమె రంగంలో దిగారు. మున్సిపల్ సిబ్బంది, శానిటైజేషన్ సిబ్బంది సహకరిస్తున్న వాళ్ళతో పాటు ప్రజాప్రతినిధిగా ఆమె కూడా రంగంలో దిగి ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అవి అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక ఎమ్మెల్యే స్వయంగా వచ్చి కరోనాని తరిమి కొట్టడానికి ఆమె కూడా ఈ తరహా సేవా కార్యక్రమాలు చేయడం అద్భుతం అని చెప్పి అందరూ ప్రశంసిస్తున్నారు రోజా గారిని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.